హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు, ఒరిస్సా ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం, వివరాలకు వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకుందాం. వాటన్నింటికంటే ముందు మీరు ఇంకా కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక వివరాలకు కనుక వెళ్ళినట్లయితే, ఒరిస్సా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తరాంధ్ర అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాల మీదుగా విదర్భ వరకు విస్తరించింది. ఈ అల్పపీడన దీని వల్ల ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ జిల్లాల్లో రానున్న 2 రోజుల పాటు అతి భారీ వర్షాలు కురవనున్నాయి. జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, మల్లూరు, సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ రోజు రాత్రికి భారీ వర్షపాతం నమోదవుతుంది. ఇక గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఈ రోజు మధ్యాహ్నం నుంచి చిరుజల్లులు మొదలవుతాయి. ఎడతెరిపి లేని వాన 3 రోజుల పాటు ఉంటుంది ముసలిగా మధ్యాంధ్ర జిల్లాల్లో. ఈ వర్షాలు మనకి ఉత్తరాంధ్ర అదేవిధంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, నల్గొండ, భద్రాద్రి, కొమరంభీం, కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, హైదరాబాద్ లోని ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది ఈ రోజు సాయంత్రానికి. ఇకపోతే మనకి పశ్చిమ తెలంగాణలోని కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, గద్వాల్ ప్రాంతాల్లో కూడా ఒక మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. రాయలసీమలో హిందూ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా ఒక మోస్తరు వర్షాలు చిత్తూరు, కర్నూలు, కడప ప్రాంతాల్లో కురుస్తాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో కురిసే అవకాశాలు లేవు, కానీ మోస్తరు వర్షపాతం ఉంటుంది. నైరుతి ఋతుపవనాలు కూడా దేశంలో చురుకుగా కదులుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్, ముంబై, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల మీద ఈ అల్పపీడన ప్రభావం ఉంటుందని ఐఎండీ వాతావరణ కేంద్రం వివరించింది. ఇది ప్రస్తుతానికి ఉన్న లేటెస్ట్ అప్డేట్. రానున్న 2 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్.